ఏమండి శర్మ గారు, బాగున్నారా? నాకేమండి, బేసిక్గా ఉన్నాను. ఇదిగో ఇందులో ఉన్న ఫోటోల్లో నుంచి ఓ లక్షణమైన అమ్మాయిని మీరు సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, నా పని అయిపోతుంది. మళ్ళీ మీ పిల్లల పెళ్ళిళ్ళకే కనిపిస్తాను. ఏమంటారు? ఏమిటండి ఇది? ఈ ఫోటోలు మా మ్యారేజ్ బ్యూరోలో ఉన్న ప్రీమియం సంబంధాలు. ప్రీమియమా? పిల్లల తల్లుల్లా ఉంటేనే ఒక్కొక్కళ్ళు ఏదో ఒక సంబంధం తెచ్చి నాకు అంటగట్టేలా చూస్తున్నారు శర్మ గారు. మీరు ఏదో మా అమ్మ చెప్పిందని మిమ్మల్ని కలుస్తున్నాను, కానీ ఇక నుంచి ఇలాంటి చెత్త ఫోటోలను తీసుకొచ్చి అనవసరంగా నా టైం వేస్ట్ చేయకండి. చూడమ్మా వెంకటేశ్వరరావు, 30 రాకముందే పెళ్లి చేసేసుకో. 30 కాస్త వచ్చేసే అనుకో, ఆ బ్రహ్మదేవుడు కూడా ఏమీ చేయలేడు. ప్రకృతి సహకరించదు, పైగా ఈ సమాజం కూడా నీలో ఏదో లోపం ఉందనుకుని వెళ్ళివేస్తుంది. నాలో ఏ లోపం లేదని మీరు బయలుదేరండి. నాకు తెలుసమ్మా, ఆ విషయం ఈ సమాజానికి తెలియదు కదా. ఏంటో, నేను చెప్పాల్సింది చెప్పాను, ఆ తర్వాత మీ ఇష్టం. వస్తాను. ఇలా అయితే పెళ్ళిళ్ళు చూడడమే కానీ చేసుకోవడం ఉండదు. Hey, what a pleasant surprise. Come in. అసలు వస్తావని నేను అనుకోలేదు. చెప్పాను కదా ఫోన్లో వస్తానని. ఇంతకుముందు 50 కాల్స్లో కూడా అదే చెప్పావు. పనుండి కుదరలేదు. Of course, పనులుంటే కుదరదు. ఓ, ఇల్లంతా రీమోడల్ చేసినట్టున్నారు. పెట్ ప్రాజెక్ట్. కాఫీ? యా, ష్యూర్. ఓకే, ఇన్ ఎ మినిట్. నువ్వేం మారలేదు, చెప్పినట్టే ప్రపంచం మొత్తం చుట్టేసినట్టున్నావు. ఏం లేదు, ఇంకా చూడాల్సింది చాలా ఉంది. ఇండియాతో మొదలు పెడదాం అనుకుంటున్నాను. సో ఈ 30 ఏళ్ళు ఏం చేసావు అమెరికాలో? వా, మనం కలిసి 30 ఏళ్ళైందా? జస్ట్ క్యాంట్ ఇమాజిన్. ఇట్ ఫీల్స్ లైక్ యెస్టర్డే. యూనో, వీళ్ళిద్దరు నా కూతుళ్ళు, వీళ్ళు నా ఎగ్జిక్యూటివ్స్, వెనక ఉన్నది నా కంపెనీ. నా కూతుళ్ళకి నా కంపెనీ అప్పచెప్పేసి దేశీయ ఆటను చేద్దామని ఇండియాకి వచ్చాను. మరి నీ వైఫ్? తనది ప్రాగ్, యూరప్. పెళ్ళై ఇద్దరు పిల్లలు కన్నా కూడా లేట్ నైట్ పార్టీయింగ్, పబ్బింగ్, స్మోకింగ్ ఇవన్నీ మానలేకపోయింది. పిల్లల కోసం విడిపోవడం మంచిదనిపించింది. ఆ తర్వాత మళ్ళీ పెళ్లి జోలికి వెళ్ళలేదు. నా గురించి చాలు, నీ గురించి చెప్పు. ఏముంది, టిపికల్ ఇండియన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఇద్దరు కొడుకులు, వాళ్ళ నాన్న పోగానే అమ్మ ఎవరితో ఉండాలని కొట్లాటలు. వావ్, గ్రేట్. ఇద్దరు లవింగ్ సన్స్ అన్నమాట. నీ కళ అర్థమైందా? కాదా, ఇస్ ఇట్ ద అదర్ వే రౌండ్? హే, ఐ గాట్ ఎ సర్ప్రైజ్ ఫర్ యూ, కమ్. ఎంత మారిపోయావు సరిత. 30 ఏళ్ళు మోహన్, మార్పు ఉంటుంది. ఏంటి గౌరీ, తీసుకో. అరే తీసుకో.